హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు ఆర్ట్ ఆఫ్ హోమ్ మేకర్ ఛానల్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో మన తెలుగు వాళ్ళ స్పెషల్ స్వీట్ రెసిపీ, అదే ఇమూర్తి రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. పండగ వచ్చింది అంటే చాలా స్వీట్స్ చేసుకుంటాం కదా, అందులో మనకు కంపల్సరీ ఇమూర్తిని అయితే కంపల్సరీ చేసుకుంటామండి. నాకైతే చాలా ఫేవరెట్ స్వీట్. సో మన యూట్యూబర్ ఒకరు ఇమూర్తి స్వీట్ ఫుల్ వీడియో ఎలా చేయాలి అనేది పెట్టమని అడిగారు. సో నేను అందుకనే ఈరోజు ఈ వీడియోని చేస్తున్నానమాట. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ ఎలా ఉన్నది, అలానే మీకు ఈ రెసిపీ అంటే చాలా ఇష్టమా కాదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోద్దాం. ఇలాగా ఈ ఇమూర్తిలు తయారు చేయడం ఇంట్లో చాలా ఈజీ అండి. నేనైతే స్టార్టింగ్లో చాలా కష్టం అనుకునేదాన్ని అనమాట. సో నాకు కూడా ఇవి ఎలా తయారు చేయాలో రావు. నేను మా ఆంటీని అడిగి తెలుసుకున్నాను ఎలా తయారు చేయాలి అని. ఆమెడ చేస్తుంటే చూసి చాలా ఈజీ అనిపించింది. సో ఆమె చెప్పిన పద్ధతిలో అన్నీ సేమ్ క్వాంటిటీ అన్నీ తీసుకుని వేస్తే పర్ఫెక్ట్గా వచ్చిందండి. మీరు కూడా ఈ స్టెప్స్ అన్నీ ఫాలో అయిపోండి. నేనైతే ఇక్కడ ఏ గ్లాస్తో అయితే మినప్పప్పు తీసుకున్నానో సేమ్ అదే గ్లాస్తో పెసరపప్పు తీసుకున్నానండి. బాగా వాష్ చేసుకుని జస్ట్ ఒక 1 అవర్ పాటు నానపెట్టుకుంటే సరిపోతుందన్నమాట. ఇలాగా నానిపోయిన తర్వాత నేను ఇలా గ్రైండర్కి వేసేసుకుని తక్కువ వాటర్ జల్లుకుంటా గారెల పిండిలాగా రుబ్బుకోవాలండి. ఇది రుబ్బేలోపు మనము స్టవ్ పైన పాకం అయితే ప్రిపేర్ చేసుకుందాం. నేను ఇందాక దీనితోటే పప్పు తీసుకున్నానండి. సో నేను మళ్ళీ అదే తవ్వతో ఆ తవ్వ నిండా షుగర్ తీసుకున్నాను. అలానే కాస్త పైకి వచ్చేటట్టుగా వాటర్ తీసుకుని ఇలా బాయిల్ చేసుకున్నాను. ఇది బాయిల్ అయిన తర్వాత దీనిని ఈ షుగర్ అంతటిని కూడా ఇలా వడక పెట్టేసుకోండి. సో ఏమన్నా నలకలు లాంటివి ఉన్నట్లయితే మనకి పైకి వచ్చేస్తాయి అన్నమాట. సో ఇలా వడకెట్టుకున్న తర్వాత ఈ పాకం మళ్ళీ స్టవ్ పైన పెట్టుకుని ఒక 15 మినిట్స్ పాకం పడితే సరిపోతుందండి. మరీ ఎక్కువ పాకం పట్టారు అంటే మనకి ముత్తిళ్ళు చల్లారిన తర్వాత చక్కెర చక్కెరగా వచ్చేస్తుందన్నమాట. మనకి ఏంటంటే లిక్విడ్గా ఉండదు. సో అందుకని జస్ట్ ఒక 10 to 15 మినిట్స్ పాకం పట్టుకుంటే చాలు. మీరు చేతితో పట్టుకుంటే జస్ట్ అంటుకుంటున్నట్టు ఉంటుంది అంతే తప్ప తీగ పాకం అయితే పట్టకూడదు. పాకం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నేను యాలకుల పొడిని యాడ్ చేశాను. అలానే ఒక 2 టేబుల్ స్పూన్ని నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది చల్లారకుండా మూత పెట్టుకుని పక్కన ఉంచేసుకోండి, ఎందుకంటే ఇది కూడా మనకి వేడిగానే ఉండాలి. ఇప్పుడు మనం స్టవ్ పైన ఇలాగా ఆయిల్ని పెట్టుకుని ఏ గరిటతో మనం ఇమూర్తి వేద్దాం అనుకుంటున్నామో ఆ గరిటెను కూడా మనం ఇలాగా ఆయిల్లో వేడెక్కే వరకు ఉంచుకోవాలండి. సో ఇదైతే ఇమూర్తిలు వేసే క్లాత్ అనమాట. ఇలా బయట కుట్టించుకుంటాము. మీ దగ్గర ఇది లేకపోతే ఏమైనా పాల కవర్ ఉంటుంది కదా, ఆ కవర్కి కూడా చిన్నగా కింద హోల్ పెట్టేసి కోన్లో పెట్టి కూడా మనం వేసుకోవచ్చు. చూసారు కదా, పిండి అయితే ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. మనం ఇలా ఈ క్లాత్లో పిండి వేసుకున్న తర్వాత ఆ చివర ఈ చివర ఇలా పట్టుకుని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకుంటా ఇలా హోల్ అనేది కిందకు వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా ఫోల్డ్ చేసుకుని ఈ పైన గట్టిగా పట్టుకోవాలి. సో ఇప్పుడు ఇదైతే గరిట బాగా వేడెక్కిందండి. వేడెక్కిన తర్వాత మనం దీనిపైన ఏ షేప్ కావాలంటే ఆ షేప్ వేసుకోవచ్చు. నార్మల్గా మనం ఇలా ఫ్లవర్ షేప్ వేస్తాం కదా, సో అందుకని ఇలా ఫ్లవర్ షేప్లో ఈ ముత్తి అనేది వేసేస్తున్నారనమాట. ఒకవేళ మీకు వేరే షేప్ కావాలి, ఏమైనా వేరేగా ట్రై చేస్తాము అంటే అలా కూడా వేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇలా ఫ్లవర్ షేప్లో వేసేసుకున్న తర్వాత దీనిని మనం ఆయిల్లో పెట్టుకుంటే ఒక వన్ మినిట్కి అది బాగా ఫ్రై అవ్వి మనం ఇలా గరిటెని తిప్పి కొట్టేసరికి అది ఆయిల్లో పడిపోతుందండి ఆటోమేటిక్గా. కొంతమంది అయితే డైరెక్ట్గా ఆయిల్లోనే ఈ ముత్తిని తిప్పేస్తారనమాట. స్టార్టింగ్ వేసే వాళ్ళకి అది అంతగా రాదు. ఆయిల్లో తిప్పేటప్పుడు మనకి చేత్తో ఫ్లవర్ వేయడం అంతగా రాదనమాట. సో అందుకని బెటర్ ఏంటంటే మీరు ఇలాగా ఇలాంటి గరిట పైన గరిటెని బాగా వేడి చేసుకుని వేడవిన తర్వాత ఇలా ఇమూర్తిని తిప్పండి. చూసారు కదా, ఫస్ట్ రౌండ్ ఫ్రంట్కి తిప్పి తర్వాత పైన ఈ పువ్వులు తిప్పుతున్నాం కదా, అది ఇలా బ్యాక్వర్డ్ తిప్పాలన్నమాట. అప్పుడు మీకు పర్ఫెక్ట్గా ఇమూర్తి అనే షేప్ అనేది వచ్చేస్తుందన్నమాట. చూసారు కదా, మళ్ళా ఆయిల్లో ఆ గరిటెని అలా వేడెక్కేంత వరకు ఉంచుకుని అప్పుడు దానిపైన ఇలాగా పిండితో ఈ షేప్ని వేసుకోవాలి. ఒక 1 మినిట్ తర్వాత దానిని మళ్ళీ తిప్పి గరిటెని కొట్టినట్లయితే దానికి ఉన్న ఇమూర్తి కింద ఆయిల్లోకి పడిపోయి ఫ్రై అయిపోతుందన్నమాట.
ఇంతేనండి, ఈ ముత్తి వేయడం చాలా ఈజీ. కోన్ పెట్టే వాళ్ళకైతే ఇంకా చాలా ఈజీ అనమాట. సో ఇలా వేడివేడిగా ఉండగానే మనం ఈ వేడి పాకంలోకి మనం ఈ ముత్తిని వేసుకుని ఇలాగా డిప్ చేసేయాలి. లేదంటే ఈ ముత్తి పాకం అనేది పీల్చదనమాట. సో మీరు వేడి ఈ ముత్తి ఇందులో వేయగానే మనం అందులో డిప్ చేయాలి. సో పిండి ఇలా చివరికి వచ్చిన తర్వాత మొత్తం పిండి అంతా కూడా మళ్ళీ తీసేసి కొత్త పిండిని వేసుకోవాలి. పిండి అయితే మాత్రం మొత్తం ఇలా ఊడ్చేసి అప్పుడే మళ్ళీ వేయాలండి. పిండి ఎప్పుడు మనకి ఈ ముత్తి అయ్యేంత వరకు ఇలా రుబ్బుతా ఉంచుకుని ఈ ముత్తిలానే వేయాలి. అప్పుడే మనకి ఈ ముత్తి బాగా వస్తుందంట. సో ఇప్పుడు మళ్ళీ ఫోల్డ్ చేసేసుకొని సేమ్ ప్రాసెస్. మీకు కనుక స్టార్టింగ్లో ఇలాగ ఫ్లవర్ వేయడం రాలేదు అంటే ట్రై చేయండి. ట్రై చేయగా వస్తుంది. ఎందుకంటే నేను ఇలా ట్రై చేశాను. సో నేను కాస్త ఫ్లవర్ షేప్లో వేసాను. మరీ ఇలాగ రేఖ మీద రేఖ ఎక్కిచ్చేటట్టు కాకుండా నేను కాస్త దూరంగా వేసాను అనమాట. సో ఇదైతే పర్ఫెక్ట్ ఈ ముత్తి షేప్ అనమాట అండి. స్టార్టింగ్లో అందరికీ ఇలా రాకపోవచ్చు, కానీ ట్రై చేయగా మీకు కూడా కంపల్సరీ వస్తుందన్నమాట. సో ఇది ఫ్రై అయిన వెంటనే మనం ఇలాగ ఇందులోకి డిప్ చేసేసుకోవాలి. ఎప్పుడూ ఆయిల్ అనేది మనకి మీడియం ఫ్లేమ్లో ఉండాలండి. మరీ లో ఫ్లేమ్ అవ్వకూడదు, హై ఫ్లేమ్ కూడా అవ్వకూడదన్నమాట. సో ఈ ముత్తి అయితే రెడీ అయిపోయిందండి. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. Please like, share, subscribe. Thank you so much for watching.